మైండ్ గేమ్ మొదలుపెట్టిన జగన్ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ ఈ జవాబు ఇచ్చినప్పటికీ ఇది టీడీపీతో మైండ్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధికి బీజేపీ టీడీపీ జంట ఖచ్చితంగా మేలు చేస్తుందనే ప్రజలు ఓటర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండు పార్టీల తీరు ఎలా ఉందో, విభజన చట్టం అమలు తీరు, సమస్యల పరిష్కారం ఎంతవరకు చేపట్టారు అన్నది అందరికీ తెలిసిందే. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి దాదాపు 4 ఏళ్లు సమీపిస్తున్నా ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జగన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ టీడీపీలను ఇరుకున పెట్టేవే. ప్రత్యేక హోదా అటకెక్కిన అంశమని, దాని స్థానంలో ప్యాకేజీ అని రెండు పార్టీలు ప్రకటించాయి. దానికి చట్టబద్ధత అంటూ చట్టంలో పెట్టిన కీలక అంశాలనే చట్టం చేశామని చిత్రంగా పేర్కొన్నాయి. కాలం గడిచే కొద్దీ ప్యాకేజీ కూడా అమలు కావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యానించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే జగన్ తాజా వ్యాఖ్యలు చేశారంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యాఖ్యలు టీడీపీని ఆత్మావలోకనం చేసుకోవాల్సిన స్థితికి చేర్చాయి. బీజేపీకి జగన్ వ్యాఖ్యలతో ఇబ్బంది లేకపోయినా టీడీపీకి మాత్రం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఈ వ్యాఖ్యలు చేసి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే వాదన టీడీపీ తేవడం తప్ప సూటిగా జవాబు చెప్పుకోలేని దుస్థితి. సో ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లు జగన్ జాతీయ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు టీడీపీ బీజేపీని గుక్క తిప్పుకోలేకుండా చేసి డిఫెన్స్లో పడేయడం విశేషమే.